జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏపీ ఆర్థిక పరిస్థితిపైనే చర్చ నడుస్తుందన్నారు. ఇప్పటికే అప్పు పుట్టని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్ళారని చర్చించుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ పెద్దల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందన్నారు. అందుకే శ్రీలంకతో ఏపీని పోలుస్తున్నారన్నారు. తెలంగాణలో కూడా జనసేనకు మంచి ఆదరణ ఉందన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో 30 సీట్ల వరకు పోటీ చేయగలమని 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్నట్లు తెలిపారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదన్నారు పవన్ కళ్యాణ్. మైనింగ్ మాఫియా ఆగడాలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలో తమకు క్లారిటీ ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పవన్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బి శ్రీనివాస్ ఫోనిన్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియాతో చిట్చాట్ లో కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే క్లారిటీతో ఉన్నాము, తప్పనిసరిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండానే ముందుకెళ్తామని స్పష్టంగా చెప్పడమే కాకుండా ప్రభుత్వం చేసిన కూడా తాము ముందుకెళ్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వంలోకి రావటానికి ఎటువంటి హామీలు అయితే ఇచ్చారో అవి నిలబెట్టుకోకుండా వాటిని తొంగలో తొక్కేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు. సిపిఎస్ రద్దు గాని, అదేవిధంగా మద్యపాన నిషేధం గాని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎన్నిటిని దృష్టి కూడా ప్రముఖంగా చర్చించడమే కాకుండా వాటికి సంబంధించి కూడా తాము ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తాము, తప్పనిసరిగా ప్రజలను చైతన్యవంతం చేసి రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా దిశగా అడుగులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఒక విధంగా చూసినట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే పాదయాత్ర లేదు బస్సు యాత్ర ఏ రూపంలోనైనా కానీ ప్రజలను మమేకమై ప్రజలకు ఎన్ని వివరించి ప్రజలను చైతన్యపరుస్తాము, అదేవిధంగా రాష్ట్రంలో కలిసి వచ్చే పార్టీలతో కలిసే ఎన్నికల్లో ముందుకెళ్తామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల కూడా తప్పనిసరిగా జనసేన పార్టీ పోటీ చేస్తుందని కూడా క్లియర్ కట్ గా కూడా చూడడం జరిగింది. అంటే తెలంగాణలో 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేసే విధంగా సిద్ధంగా ఉన్నామని చూడటమే, అదేవిధంగా ముందస్తు ఎన్నికలు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కానీ తమంతా సన్నద్ధమై ఉన్నామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ మాఫియా గురించి చెప్పకనే చెప్పటము, అదేవిధంగా పవర్ కట్స్, అంటే విద్యుత్ పవర్ కట్స్ మీద కూడా ముందు ఆలోచన లేకుండా ఉండడం వల్లే పవర్ కట్స్ జరుగుతున్నాయని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన, అంటే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలోనే పవర్ కట్ కావటం కూడా ఒక ఉదాహరణగా కూడా చూడడం జరిగింది. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనకు పరిస్థితులకు తాము ఏ విధంగా వివరిస్తున్నాము అని చెప్పేసి కూడా లైవ్ లోనే చెప్పిన విధంగా ఉండడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముందస్తు జాగ్రత్తలు లేని కారణంగానే అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో పవర్ కట్ కొనసాగుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే గనక బీజేపీతో జరుగుతున్నటువంటి తీరు గాని విధానాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ తోటి ఏ విధంగా ఉండాలి ఏందనేది కూడా జాతీయ స్థాయి నేతలతోనే చర్చించే ముందుకెళ్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణను రెండు చోట్ల బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారా కలవకుండా వెళ్తారనేది కూడా రానున్న రోజుల్లో క్లారిటీ ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మీద తప్పనిసరిగా ఒక పోరు కొనసాగే విధంగా ఉంటది, ప్రజా వ్యతిరేక విధానాలకు తాము తప్పనిసరిగా వెదురు తిరుగుతామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం అధికారం ఉంది కదా అని తీసుకున్నటువంటి నిర్ణయాలను సమర్థించడం కాకుండా తప్పనిసరిగా వాటి మీద గళమెత్తి ప్రజల తరఫున పోరాడతాం, ప్రజల తరఫున ఉంటాం, ప్రజలకు ఆమోదయోగ్యము, అదేవిధంగా ప్రజలకు అవసరమైన విధమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు కృషి చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే అవసరమైతే అఖిలపక్ష పార్టీకి నేతృత్వం, అఖిలపక్ష భేటీలకు నేతృత్వం వహించి ముందుకెళ్తారని అడిగిన ప్రశ్నకు కూడా సావధానంగా స్పష్టం చేయడం జరిగింది. అంటే తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, అంటే ప్రభుత్వ వ్యతిరేక పార్టీలన్నీ కలయటానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ ఆంధ్రాలో అటువంటి వాతావరణం లేకుండా పోవటం వల్ల ఇబ్బందికరంగా ఉందని కూడా స్పష్టం చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్
స్టీల్ ప్లాంట్ విషయం ఏదైతే ఉందో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. Yes sir, thank you శ్రీనివాస్.